గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి పెట్రోల్ డీజిల్ తో పాటు వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ధరలను స్వల్పంగా తగ్గించింది కేంద్రం పెట్రోల్ పై 8 రూపాయలు డీజిల్ పై 6 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసింది పెంచింది కొండంత అయితే తగ్గించింది మాత్రం పిసరంత అని చెప్పుకోక తప్పదు పైగా తగ్గింపు వల్ల లక్ష కోట్లు నష్టపోవాల్సి వస్తుందన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు దారుణం కాక మరొకటి కాదు అయినా ఇప్పటికీ పెట్రోల్ ధరలు సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలాగానే ఉన్నాయి పలుమార్లు పెంచిన కేంద్రం ఒక్కసారి స్వల్పంగా తగ్గించడంతో ధరలు అదుపులోకి రావు నిజానికి ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా ట్యాక్స్ల పేరుతో ప్రభుత్వమే వ్యాపారం చేయడం దారుణం కాక మరొకటి కాదు పన్నుల హేతుబద్ధీకరణ జరగాలి పన్నులను వ్యాపార దృష్టితో కాకుండా ప్రజల కోణంలో విధించేలా ఉండాలి అధికారం ఉంది కదా అని ఎడాపెడా పన్నులు విధిస్తే నష్టపోయేది ప్రజలు మాత్రమే పాలకులు తమ జల్సాలను అవినీతిని తగ్గించుకుంటే ప్రజలకు పన్నుల భారం పడదు కానీ వారు తమ విలాసాల కోసం ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బులను వాడేస్తున్నారు పథకాల పేరుతో పందేరం వేస్తున్నారు విమర్శలు చేస్తున్న వారు కూడా ఈ విషయం గుర్తించాలి దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు కారణమేంటి దానికి బాధ్యులు ఎవరు ముందుగా ధరలు పెంచింది ఎవరు ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు మోదీ ప్రధాని కాకముందు అయ్యాక క్రూడాయిల్ ధరలు తగ్గాయి కానీ పెరగలేదని అయినా ధరలు మాత్రం భారీగా ఎందుకు పెరిగాయని నిలదీశారు మే 2014 మే 2022లో క్రూడాయిల్ ధర ఏమాత్రం పెరగలేదు కానీ అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయలకు చేరింది తెలంగాణలో వ్యాట్ అప్పుడు ఇప్పుడు ఏమాత్రం మారలేదు మరి ధరలు పెరిగేందుకు కారణమేంటి దీనికి బాధ్యులు ఎవరు స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ఇవన్నీ ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం విధించిన పెంపులో భాగమే ఈ పన్నుల్లో దేనిలోనూ రాష్ట్రాలకు పైసా వాటా కూడా లేదు కేంద్రం ఈ సెస్ను రద్దు చేస్తే ఇంధన ధరలు 2014 నాటి స్థాయికి చేరుకుంటాయని ట్విట్టర్లో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం పెట్రోల్పై లీటర్కు 2.41 రూపాయలు డీజిల్పై 1.36 రూపాయలు మేర వ్యాటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది రాజస్థాన్ మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాటును తగ్గించాయి పెట్రోల్పై 2.48 రూపాయలు డీజిల్పై 1.16 రూపాయల మేర వ్యాటును తగ్గిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఆ రాష్ట్రంలో పెట్రోల్ ధర 10.48 రూపాయలు డీజిల్ ధర 7.16 రూపాయలు తగ్గింది అలాగే మహారాష్ట్రలో పెట్రోల్పై 2.08 రూపాయలు డీజిల్పై 1.44 రూపాయల మేర వ్యాటును తగ్గిస్తున్నట్లు శివసేన నాయకత్వంలోని సర్కార్ ప్రకటించింది బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి స్పందిస్తూ రాష్ట్ర పన్నుల్లో కోత విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వ్యాటును తగ్గించబోమని గోవా ప్రభుత్వ మార్గాలు పేర్కొన్నాయి తమకు కేంద్రం నుంచి రావాల్సిన 97,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తే పెట్రోల్ డీజిల్పై పన్నులను తగ్గిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేటప్పుడు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించకుండా ఇప్పుడు మాత్రం రాష్ట్రాలు వ్యాటును తగ్గించాలనడం సరికాదన్నారు కేంద్రం పెంచిన దాంట్లో 50% మాత్రమే ఇప్పుడు తగ్గించిందని ఇంకా పన్నులను తగ్గించాలని ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేశాయి మొత్తంగా పెంచిన దానికన్నా తగ్గించింది పిసరంతా అని అర్థం చేసుకోవాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక